మార్చి మొదటి వారంలోనే భానుడు భగభగ మండుతున్నాడు దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వేసవికాలం మొదలు కాకముందే ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుండటంతో వచ్చే రోజుల్లో భానుడి ప్రతాపం ఎలా ఉండబోతోందో అని ప్రజలు భయపడుతున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు తన ప్రతాపం ఇక సాధారణ స్థాయికి మించి కూడా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి పగటి ఉష్ణోగ్రత దాదాపు నలభై డిగ్రీల సెల్సియస్ వరకు కూడా పనులు చేసుకునే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు మొత్తంగా ప్రస్తుతమే ఎండ తీవ్రత బాగా ఉండడంతో వచ్చే రోజులు మరింత ఇబ్బందికరంగా ఉంటాయని కూడా ప్రజలు భావిస్తున్నారు ఎండలు బాగా కొడుతున్నాయి పొద్దుగాలను ఏమైనా ఏమైనా పనులున్నా పొద్దుగాలు చేసుకోవాలి ఇట్లా బాగా ఎండలు కొడితే ఇట్లా పనులు చేసుకోవాలి చిన్నపిల్లలకి ఇట్లా ఉంటే కూడా ఇబ్బంది కదా ఇప్పుడే ఇట్లా ఉంటే ఇంకా ఇంకా ఎండాకాలం బాగా ఇబ్బంది అయ్యేటట్టున్నది కదా ఇట్లా ఉంటే బాగుండదు ఎండలు మరి ఏమో ఎండాకాలం రాకముందే మరి సూర్యుడు దంచి కొడుతున్నటువంటి రోజులు కనిపిస్తున్నాయి ఇప్పుడు మరి రోజువారీగా మరి ఇక్కడ చేసుకునేటువంటి వాళ్ళు కూలి చేసుకునేటువంటి వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉంది చిన్నపిల్లలు కూడా రోడ్ రోడ్డు మీదకి వచ్చేది ఉంటే ఈ ఎండ తీవ్రతకు తట్టుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఎండాకాలం రాకముందే ఈ ఇట్లాంటి ఎండలు కొడితే మరి మునుముందు కూడా పని చేసుకునేటువంటి వాళ్లకు అసలు ఎండాకాలం వచ్చే వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో కాబట్టి వీటికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలు కానీ పెద్దలు కానీ ముసలివాళ్ళు కానీ జర జాగ్రత్తలు పాటిస్తూ బయట తిరుగుతూ పని చేసుకునేటువంటి వాళ్ళు రైతులు కానీ ఎవరైనా జర టైంకు పది గంటల లోపు వరకు పనిచేసుకొని ఈ ఎండా టైంలో ఇంటి వద్దనే ఉండి విశ్రాంతి తీసుకుంటే మంచిది అనుకుంటారు అంటే మొన్నటిదాక కరోనా కరోనాని మనం అన్ని సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు పోతున్న తరుణంలో ఈరోజు ఇంత ఇప్పుడే ఎండ అంటే ఎండాకాలం పూర్తిగా మనకు స్టార్ట్ కాకముందే ఇంత ఎండలు కొడుతున్నాయి అంటే మరి వాతావరణ ప్రభావం ఏ విధంగా మన మీద చూపిస్తుందో మరి అందువల్ల అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఎండలు బాగా కొడుతున్నాయి ఎండాకాలం రాకముందే ఎండలు ఇప్పుడే ఇంత ధనం కొడుతుంది కదా ఇంకా ఎండాకాలం వస్తే బాగుంటుంది వ్యాపారం చేసుకునేటోళ్ళం బయటికి రావాలంటేనే వశపడతలేదు రాకముందే ఇంతగానో ఎండలు కొడుతున్నాయి కదా మళ్ళీ ఇంకా ఎండాకాలం వస్తే వేరేలా ఉంటది మేము రావాలంటేనే భయం అవుతుంది వ్యాపారం చేసుకునేటోళ్ళం ఏదో అట్లా చేసుకుంటున్నాం దాదాపుగా ఇప్పుడే నలభై డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీంతో పాటుగా మొత్తంగా చిరు వ్యాపారులు కావచ్చు అటు కూలి పనులు చేసుకునే వారు కూడా దాదాపుగా ఉదయం వెళ్ళి తమ పనులు చేసుకొని రావాల్సిందిగా కూడా కోరుతున్నారు ముఖ్యంగా ఎండ తీవ్రత ఉన్న సమయంలోపల బయటికి వెళ్తే ఆ ప్రమాదం కావున వైద్యులు కూడా త్వరత పనులు పూర్తి చేసుకోవాలి ఎండ దెబ్బకు కాకుండా చూసుకోవాలని కూడా సూచనలు చేస్తున్నారు మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం మార్చి మొదటి వారంలోనే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటే రాబోయే రోజుల్లో మరింత స్థాయిలో ఉష్ణోగతలు నమోదవుతాయనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది మొత్తానికి ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగే విధంగా చిన్నలు పెద్దలు వృద్ధులు కూడా దాదాపుగా ఎండ సమయంలో బయటికి రాకుండా ఉంటేనే మంచిదని చెప్పి జాగ్రత్తలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ విజయ్తో వేణు ఐ న్యూస్ కరెస్పాండెంట్ ఫోరం వరంగల్